వెల్కమ్ బ్యాక్ టు పరమేశ్వరీస్ కిచెన్. ఈరోజు మేము గుంటూరు స్పెషల్ అయిన గోంగూర చట్నీతో మీ ముందుకు వచ్చేసాము. గోంగూర చట్నీ మనం చాలా సహజంగా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము. ఈరోజు మేము సరికొత్త పద్ధతిలో గోంగూర రాపిడి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాం. ముందుగా మనం గోంగూర రాపిడి చట్నీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర కాడలు తీసేసి ఇలా ఆకులు మాత్రమే తీసి పెట్టుకోవాలి. పసుపు, జీలకర్ర, తాలింపు గింజలు, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి, ఆయిల్, ఉప్పు, చింతపండు, ఎండుమిర్చి. 1/2 కిలో గోంగూరకు 200 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ చట్నీ చేయడానికి ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన జల్లెడ పెట్టి ఈ ఆకులన్నీ జల్లెడలో వేసేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ ఆకులకు ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది, ఆకులు చక్కగా ఆరిపోతాయి. ఈలోపు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాము. ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు వేసేద్దాము. ధనియాలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. తరువాత జీలకర్ర కూడా వేసేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు కూడా వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం సాల్ట్ అన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా కారం రెడీ అయిపోయింది. మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేసి వేసాం కాబట్టి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ కారం పక్కన పెట్టేసి ఇందాక మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర తెచ్చుకొని ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేడవగానే ఈ గోంగూర కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇలా గరిటెతో తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర మాడిపోకుండా ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోంగూర మగ్గిపోయింది కదా మనకి బాగా. ఇప్పుడు ఒక పప్పు కుత్తి తీసుకొని పప్పు ఎనిపినట్టు ఈ గోంగూర ఆకులను కూడా మనం రాపిడి చేసుకుంటూ ఉండాలి. ఈ రాపిడి చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం, ఇందాక మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క స్పూను కారం యాడ్ చేసుకుంటూ గోంగూరని రాపిడి చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం కారం వేసుకుంటూ ఈ గోంగూర అంతా మెత్తగా అయిపోయే వరకు ఇలా రాపిడి చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం, ఉప్పు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా ఈ వేడి మీద మనం రాపిడి చేస్తూ ఉండడం వల్ల చక్కగా గోంగూర అంతా మెత్తగా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దాదాపు 1 నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. మేము మట్టి పాత్రలో చేస్తున్నాము. మీకు మట్టి పాత్ర లేకపోతే మీరు మామూలుగా స్టీల్ గిన్నెలో అయినా లేదంటే కడాయిలో అయినా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా మెత్తగా అయిపోయింది చట్నీ. మనం మిక్సీలో వేసినట్టే రెడీ అయిపోయింది. ఈ చట్నీ మనం రైస్, రోటీ ఎందులో అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రాపిడి చేసేటప్పుడే గోంగూర మంచి సువాసన వచ్చేస్తుంది. చట్నీ రుబ్బేసాం కదా, ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి దీనికి, ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. ఇందులో పోపు దినుసులు,
జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోగానే కరివేపాకు కూడా వేసేద్దాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిటికెడు పసుపు కూడా వేసి కలిపేద్దాము. తర్వాత ఈ ఆయిల్ని గోంగూర పచ్చళ్ళలో వేసేద్దాం. మంచి రుచికరమైన గోంగూర రాపిడి చట్నీ రెడీ అయిపోయింది. చూస్తేనే నోరూరిపోతుంది కదూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.